ఏటా న్యూ ఇయర్ వస్తోందంటే చాలు, వేడుకలు వద్దనేవారు కొందరు, దుమ్ములేపి హడావిడి చేసేందుకు ప్లాన్స్ వేసుకునేవారు ఇంకొందరు. ఇంగ్లీషోడి పండగ మనం చేసుకోవడం ఏమిటని పండితులు, ఏదైతేనేం రారండోయ్ వేడుక చేసుకుందామని యువత. ఇక భక్తిలో మునిగి తేలేవారి సంగతి సరేసరి. ఏడాదిలో తొలిరోజు దేవుడిని దర్శించుకుంటే ఏడాదంతా సంతోషంగా ఉంటామని వాళ్ల ఫీలింగ్. మొత్తానికి 31st నైట్ మందుబాబుల సందడి, జనవరి తొలిరోజంతా భక్తుల కోలాహలం. ఇంతకీ న్యూఇయర్ అంటే కిక్క భక్త. December 31 అర్ధరాత్రి కౌంట్డౌన్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురుచూసేవాళ్లెందరో. ఎందుకంటే ఆ టైం వరకు 2 పెగ్గులేసేసి కౌంట్డౌన్ అయ్యి న్యూఇయర్ ప్రారంభం కాగానే మరో 2 పెగ్గులేసి వేడుక చేసుకుంటారు. అక్కడితో అయిపోతుందా అంటే అంత సీన్ లేదు. ఎందుకంటే తాగినోళ్లు తిన్నగా ఉంటారా, బైకులు కార్లు వేసుకుని సిటీలో రోడ్లన్నీ కేకలు పెడుతూ చక్కర్లు కొడతారు. బార్లు పబ్బులు రోడ్ల పక్కన అక్కడా ఇక్కడా అనే తేడా లేదు. ఎక్కడ చూసినా మందుబాబుల యోగాసనాలే. ఇలా తెల్లారిందో లేదో సీన్ కంప్లీట్ గా మారిపోతుంది. పెద్ద పెద్ద ఆలయాల నుంచి బస్తీలో ఏ మారుమూలో ఉన్న చిన్న గుడి వరకు క్యూలు కనపడుతుంటాయి. ఏడాదిలో తొలిరోజు దేవుడిని దర్శించుకుంటే ఇక తిరుగులేదంతే అనే నమ్మేవారి సంఖ్య కూడా తక్కువేం లేదు. ఓవైపు న్యూఇయర్ మన వేడుక కాదు, ఉగాది మనకు కొత్త సంవత్సరాది అని పండితులు మొత్తుకున్నా పట్టించుకునేవారెవరు? అటు ఆలయాల్లో ఏర్పాట్లు చేయొద్దని ప్రభుత్వాలు ఆదేశించినా, ఆలయ అధికారులు కూడా ప్రత్యేక పూజలేవీ లేవని చెప్పినా మనోళ్లు అస్సలు తగ్గరు. గంటల తరబడి క్యూలు కట్టేసి దర్శనాలు చేసుకుని ఎంచక్కా ప్రసాదాలు తినేసి హమ్మయ్యా ఈ ఏడాది ఆరంభం అదిరిపోయిందని మురిసిపోతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే అతివృష్టి అనావృష్టిలా ఉంటాయి న్యూ ఇయర్ వేడుకలు. ముందు రోజు రాత్రంతా బీరు బాటిల్స్కి మందుబాబులకు రెక్కలొస్తే న్యూఇయర్ తొలిరోజంతా ఆలయాలు కిటకిటలాడుతుంటాయి. మొత్తానికి ఎవరి లెక్క ఎలా ఉన్నా ఇంతకీ న్యూఇయర్ అంటే కిక్క భక్త అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. ఎందుకంటే మన తెలుగు పండగలకు ఉన్నట్టే న్యూఇయర్ కి ఓ ఫార్మాట్ అంటూ ఉండదు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.